చూపించబోతున్నాను అండ్ కుకింగ్ లో ఈరోజు నేను ఒక్కదానే కాదు నా ఫ్రెండ్స్ అండ్ మా హస్బెండ్ కూడా వచ్చి జాయిన్ అవ్వబోతున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడుతున్నారా? ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నాకు రెండో సగం రైస్ తెలంగాణ స్పెషల్ మా ఫ్రెండ్స్ ఆంధ్ర నుంచి బట్ స్టిల్ నేను తెలంగాణ స్పెషల్ చేయబోతున్నాను. ఇంకొకటి కబాబ్ అంట అది మా ఆయన చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి చూసి ఏదేదో చేసి ఫిక్స్ అయిపోయారు ఒక రెసిపీని అది కబాబ్ ఏంటనే నాకు ఫైనల్ అవుట్పుట్ వచ్చాక తెలుస్తుంది. ఇంకొకటి చికెన్ ఫ్రై ఏం చేయాలని కాదు. చేసేద్దాం చేసేద్దాం చూడు. హాఫ్ కేజీ చికెన్ కబాబ్ కి తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ మూడు కలిపి పేస్ట్ చేశాను. అది ఇందులోకి యాడ్ చేయబోతున్నాను. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సీజనింగ్ యాడ్ చేస్తున్నాను కొంచెం. సో మా ఆవిడ చేయి నొప్పి వస్తుంది అట్లా అని చెప్పి నేనే ఇది తిప్పడం అన్నీ చేస్తూ ఉంటా. ఇది యాక్చువల్గా బ్లాక్ పేపర్ నేను చేస్తున్నాను యాక్చువల్లీ కబాబ్లో యాడింగ్ అండి. ఇది రెండు రకాలుగా వేసుకోవచ్చు మీరు. ఓకే, ఒకటి వచ్చి ఇట్లా పౌడర్ చేసేది ఇబ్బందిగా ఉంటే మీరు సపరేట్గా బ్లాక్ పేపర్ పౌడర్ ఇంట్లో ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్తారు ఏం చేస్తారు? ఎప్పుడు ఇలాగ చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఇప్పుడు నా హస్బెండ్ లైక్ నితేష్ చేస్తూ ఉన్నప్పుడు నేను எனக்கு தமிழ் தெரியும், கொஞ்சம் கொஞ்சம் தமிழ் தெரியும். சோ ஈ லோப்பு மன பையா சீரகம் இருக்கு இல்லங்க, அந்த சீரகம் பவுடர் பண்ணிருக்கோம். கொஞ்சம் ஜீரா பவுடர் வேஸ்ட்னாமோ. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీరా పౌడర్ పోస్తున్నాను. ఇది గరం మసాలా. గరం మసాలా ఇది అంటారా? ఇది గరం మసాలా. ఇది గరం మసాలా కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వంది హాఫ్ స్పూన్ ఎత్తుకుంటా పోను. ரொம்ப தேவையில்லை. கபாப்க்கு ரெட் சில்லி ஃபிளேக்ஸ் தேவையில்லை. பட் நாம எதுக்காக ஆட் பண்றோம்னா கொஞ்சம் டேஸ்டுக்காகவும் கலர் காம்பினேஷனுக்காகவும் ஆட் பண்றோம், அவ்வளவுதான். யூடியூப் அல்லி எல்லா ఇది కన్నడ ఫ్యామిలీ, ఇది కన్నడ ఫ్యామిలీ కోసరా. సో అవును, ఇవాగ అవురు కన్నడ ఉడుగి. సో యూట్యూబ్ వీడియోస్ ఎలా నోడి మిక్స్ మాడి ఇది పండ్రే కొరియాండర్ పౌడర్. ఇది కొంచెం లెమన్. మన తెలుగు ఆడియన్స్ కి మాక్సిమం అర్థమైపోతుంది. కొంచెం కొంచెం అక్కడెక్కడ అర్థం కాదంతే, బికాస్ నేను మాక్సిమం తెలుగులో కవర్ చేస్తున్నా, కొంచెం కొంచెం కన్నడ అండ్ తమిళ్లో కూడా కవర్ చేస్తున్నా. సో కొంచెం ఇది లెమన్ యాడ్ చేస్తున్నా ఇందులోకి.
సాల్ట్ వేసే. సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తాను. హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ హాక్కుంటే సాకు. లేటర్ ఆన్ బేకాదు సాల్ట్ యాడ్ మాడుకోవద్దు మిక్స్ మాడిన తర్వాత. సో అది సాల్ట్ యాడ్ మాడుకోవాలి. ఇదరల్లి ఇవాగ స్వల్ప కారం ఏమంటారు, కార పౌడర్, అది చిల్లి చికెన్ కబాబు ఏనాదు అవుట్పుట్ బందాగే మీరు చూస్తారు, అవుట్పుట్ వచ్చాక చూస్తారా చిల్లి చికెన్ కబాబా అనేది. మనకి మ్యారినేషన్ అయిపోయింది, ఒక 30 మినిట్స్ సైడ్ కి పెట్టేసి పెడదాము. ఈ లోపు మనం చికెన్ ఫ్రైకి ఏం కావాలో అది రెడీ చేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, సో తిను వంశీ కృష్ణ నా ఫ్రెండ్. నేను చాలా బాగా చేస్తాను, నేను చాలా బాగా చికెన్ ఫ్రై చేస్తారు. సో మా ఆయనకు నేర్పించమని చెప్తున్నా, బికాస్ వంశీ కృష్ణ నా ఫ్రెండ్ వచ్చి మా ఆయన ఉన్నాడు కదా, ఎప్పుడు చూడ టమాటోలు వేసి ఆ చికెన్ ని గ్రేవీ చేసి అలా చేసేస్తారు ఫ్రై అంటే, అది ఏనాడు ఫ్రై లా అవ్వలే. కొంచెం ప్లీజ్ నేర్పించవా. నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలో. ఏం బ్రో పెళ్ళేమి వంటకాలను మానేది వంశీ, నా బ్రెయిన్ ఎలాగ ఫ్రై చేయాలి, నా బ్లడ్ ని ఎలా బాయిల్ చేయాలి అనేది బాగా తెలుసు. పెళ్లి తర్వాత బాగా నేర్చుకున్నాడు, అది మాత్రం బాగా కుక్ చేస్తున్నాడు. సార్ క్యా బాత్ హై సార్ క్యా బాత్ యే బాత్. చికెన్ ఫ్రై కి జస్ట్ మ్యారినేట్ కోసం 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ అనుకోండి, ఇది మా కోసం చేస్తున్నాం. ఫ్రై అలాగే చేయొచ్చు. మరి ఆ తర్వాత వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ తగినంత వేసుకుంటాను. జింజర్ గార్లిక్ పేస్ట్ జస్ట్ ఇది మొదటి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ ఇది అంతే, జస్ట్ మ్యారినేట్ చేసుకొని మరి ఫ్రైకి అంతా ఇది ఉంది, మ్యారినేట్ చేసుకున్నాక ఫ్రై చేయాలి. ఇప్పుడైనా చూసి నేర్చుకొని టమాటాలు వేయకుండా ఫ్రై ఎలా చేయాలని నేర్చుకో. టమాటా లేకుండా చికెన్ సారు, పప్పు లేని పప్పు సారు, చికెన్ సారు. ఫ్రెండ్స్ మీకు ఎవరైనా మన తెలుగు వాళ్ళు చికెన్ ని చికెన్ కర్రీ అంటాం కానీ చికెన్ సారు అంటామా చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. మేము అట్లానే అంటాం, మా దగ్గర పచ్చి పులుసు ఉంటది, సాంబార్ ఉంటది, చారు ఉంటుంది. అయ్యో పప్పు లేని పప్పు సారు, ఉప్పు లేని చికెన్ సారు, టమాటో లేని చికెన్ సారు, అన్ని ఒకటి వేసి. సో ఫ్రెండ్స్ ఎప్పటికైనా మీరు టమాటో వేస్తే చేసుకోండి. ఇంకేమండి పెట్టుకొని కుట్ట పట్టి మాది ఆంధ్ర కాబట్టి కొంచెం రాజకీయ కాబట్టి మా స్లాంగ్ డిఫరెంట్, మన లాంగ్వేజ్ స్లాంగ్ అట్లుంటది, మంది తెలంగాణ మన స్లాంగ్ ఇంకా వేరే తమిళనాడు కర్ణాటక దీనికి విసులు ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ మిక్సీ గ్రైండర్ లేసేసి మిక్స్ చేసేస్తాడు కన్నడ. బాండి పెట్టుకుందాము, వచ్చేయండి ఫ్రెండ్స్.